ఒకరోలు మాకొకరోలు ఉండకూడదు. వారి మీ ఇష్టం, మీ చరిత్రలో చూసుకోండి, ఏ ఒక్కసారైనా కూడా మంత్రులు వారు మాట్లాడటం పూర్తయినంత వరకు వారికి ఎప్పుడైనా ఒక్కసారైనా చరిత్ర తిరిగి చూడండి, రికార్డు చూడండి, ఎప్పుడైనా మైక్ కట్ అయింది కాదది. మీ పరిస్థితి అది. కానీ ఒక అపోజిషన్ పార్టీ లీడర్గా, 91 మంది శాసనసభ్యులు ఉన్న పార్టీ లీడర్గా, నేను ఎన్నిసార్లు నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కట్ చేశారో ఒక్కసారి రికార్డు తిరిగి చూడండి అని చెప్పి మనకి మనం చేస్తున్నాను. అమ్మా మంత్రి గారు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని నువ్వు అని చెప్పి సంబోధించిన అని చెప్పి అన్నారు. అమ్మా ఎప్పుడైనా పొరపాటున ఆ విధంగా దొరికి ఉంటే అది పొరపాటే తప్ప మిమ్మల్ని ఏ విధంగానూ అగౌరవపరచాలనే ఉద్దేశం మాకు ఏ ఒక్కరికి లేదు. మిమ్మల్ని డిక్టేటర్లా వ్యవహరించొద్దు అని అంటే మిమ్మల్ని మమ్మల్ని కూడా సరిగ్గా చూడమని చెప్పే ఉద్దేశం తప్ప మరొకటి కాదు. మీరు మీకు వారు కానీ మేం కానీ సమానమైన భావంతో ఉండాలనే ఉద్దేశం తమ్మ, వేరే ఏం ఉద్దేశం కాదు. కానీ ఒక్కటి దయచేసి గుర్తుంచుకోండి, ఇస్తున్నారు ఇచ్చారు, ఉదయం ఇచ్చారు, ఇంతకుముందు ఇచ్చారు, ఇచ్చారు, మళ్ళీ కట్ అయిపోయి వారు లేస్తానే కట్ అయిపోయింది, కట్ అయిపోయింది తల్లి. మీకేం తెలుసు? అవును మీకేం తెలుసు? మీ డిపార్ట్మెంట్ మీ కనుసన్నల్లో మెలగటంలా, మీ డిపార్ట్మెంట్ రామకృష్ణుడు గారి కనుసన్నల్లో మెలుగుతోంది. అందులో ఏం అనుమానం లేదు. లేదు మైక్ ఇచ్చారు, మధ్యలో కట్ కూడా అయింది. సరే ఇప్పుడైనా కూడా నాకు గ్యారంటీ ఇస్తారా నేను మాట్లాడింది పూర్తయినంత వరకు మైక్ కట్ చేయమని? వాళ్ళు ఏ విధంగా మాట్లాడినారు దయచేసి గమనించండి. ఓకే ఓకే మంచిది. దయచేసి హౌస్ ఆర్డర్లో లేనప్పుడు ఆ సమయాన్ని మాకు వాహా వాహా అమ్మా మేము మాట్లాడుతూనే ఉన్నాం, మళ్ళీ వారు లేచారు, మళ్ళీ వాళ్ళ పక్కన మీరు చూపిస్తారు. ఇదేం న్యాయమంట? ఇదక్కడ న్యాయమంట? నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. దిస్ హౌస్ డజన్ బిలాంగ్ టు యూ, దిస్ హౌస్ డజన్ బిలాంగ్ టు యూ. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. అధ్యక్ష ఏమా మా స్పీకర్ గారు నాకు మైక్ ఇచ్చారా కదా, ఇప్పుడు నాకు మైక్ ఇచ్చారమ్మా. ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. నాకు మీరు మైక్ ఇచ్చారు, మాట్లాడండి. మా స్పీకర్ గారు ఉదయం ఉదయం మంత్రి గారేమో మాట్లాడుతూ మేం మాక్డోవెల్ కంపెనీకి కొమ్ము కాయటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే నేను చెప్తా కదా జవాబు చెప్పుకో, మీకు మీకు జవాబు చెప్పుకునే పరిస్థితి చెప్పుకోండి. నేనేం కాదంటాండి, మీకు అవకాశం మైక్ లో మాట్లాడేదానికి వారు ఏదో అంటే మీరు ఎందుకండి చెప్పాలి? అంటే హౌస్ ఆర్డర్ హౌస్ ఆర్డర్ లో పెట్టే బాధ్యత రాదా మీద? పెట్టండి మరి. మీరు పెట్టారు మైక్ ఆర్పంటారా? వినండి నన్ను చెప్పనివ్వండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మీరు మాట్లాడేటప్పుడు వారు వారు మాట్లాడేటప్పుడు మీరు రన్నింగ్ కామెంటరీస్ మానేస్తే రన్నింగ్ కామెంటరీస్ మాట్లాడ మానేస్తే హౌస్ ఆర్డర్ లోనే ఉంటుంది. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు రన్నింగ్ కామెంటరీస్ చేస్తా ఉంటే ఇలాగే ఉంటుంది. మరి ఎట్లా కంట్రోల్ చేస్తానండి? సభ్యులందరూ సహకరిస్తే కంట్రోల్ లో ఉంటుంది హౌస్. మేమటు మేమే చెప్తా ఉంటాము, మిగిలిన వాళ్ళ సంగతి మాకు అక్కర్లేదు అనుకుంటే ఎట్లా ఉంటుంది కంట్రోల్ హౌస్? అదే మరి మీరు 90 మంది ఉన్నారు, వాళ్ళు 180 మంది ఉన్నారు. అదే అందుకే వచ్చింది బాధ. అందరూ సహకరిస్తే హౌస్ కంట్రోల్ లోనే ఉంటుంది, హౌస్ ఆర్డర్ లోనే ఉంటుంది. మా స్పీకర్ గారు ఉదయం మంత్రి గారు మాట్లాడుతూ మా మీద అలిగేషన్స్ పెట్టారు. మేము మాక్డోవెల్ అనే కంపెనీ కొమ్ము కాస్తున్నామని చెప్పి అన్నారు. ఇది హౌస్ ఆర్డర్లో ఉన్నట్ట వారు చెప్పిన విషయం చెప్తే వాళ్ళు ఎస్ఎస్ అని చెప్పి కేకలేస్తే హౌస్ ఆర్డర్లో ఉన్నట్ట అది నా తప్పేనా? చెప్పండి అమ్మా. ఉండండి అమ్మా ఉండండి. చర్చిద్దాం పదండి, ఇక్కడ కాదు బీఎస్సీలో చర్చిద్దాం.
పిఎస్సీలో చర్చిద్దామో మాకు ఎక్కడో చర్చిద్దాం. మిగిలిన సభ్యులందరూ నిశ్శబ్దం పాటిస్తే గొడవ లేదు. అమ్మా మేమేం మాట్లాడుతున్నాము, వారేం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు అనేది రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు. చూస్తున్నారు చూస్తున్నారు. లైవ్ టెలికాస్ట్ పెట్టాం. అమ్మా ఒకటి, వారు చేసిన అలిగేషన్ మేము మ్యాక్డౌల్ కంపెనీ కొమ్ము కాస్తున్నామని. ఫైన్ ఫైన్ అంతేనా మంత్రి గారు? వారు చేసిన అలిగేషన్ వారితో పాటు యనమల రామకృష్ణ గారు కూడా చేశారు, రెవెన్యూ మంత్రి చేశారు, హోంశాఖ మంత్రి చేశారు. అధ్యక్ష సరిగ్గా ఒక బ్రాహ్మడికి ఒక రాజు ఒక మేకపిల్ల ఒక మేకనిచ్చాట. ఆ మేకను బ్రాహ్మడు తన ఇంటికి తీసుకెళ్లేటప్పుడు నలుగురు దొంగలు ఉన్నారట దారిలో. ఆ దొంగలేమో అధ్యక్ష అధ్యక్ష ఇది నలుగురు దొంగలేమో, ఇది మేక కాదు కుక్క, మేక కాదు కుక్క, మేక కాదు కుక్క నలుగురు అన్నారట. ఆఖరికి పాపం ఆ బ్రాహ్మడేమో ఇది నిజంగా మేక కాదు కుక్కే అని చెప్పుకొని వదిలిపెట్టి వెళ్ళాట. అధ్యక్ష రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, మీరేమో మమ్మల్ని అలిగేషన్ మా మీద అలిగేషన్ పెట్టారు. కానీ మా మీద అలిగేషన్ పెట్టినప్పుడు ఆ అలిగేషన్ గురించి మేమెంతో కొంత జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? దయచేసి స్పీకర్ గారు, ది అదర్ డే వెన్ వై డిస్కస్ అబౌట్ ఐఎంఎస్ఎల్ మద్యం అధిక ధరలు ప్రభుత్వం చెల్లించిన యూరేజ్ కార్పొరేషన్ చెల్లించిన విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష విజిలెన్స్ కమిషనర్ స్టేట్ విజిలెన్స్ కమిషనర్ రిపోర్టు మీ ముందుంచాలని, మేము చెప్పిన ఆర్గ్యుమెంట్స్ను స్టేట్ విజిలెన్స్ కమిషనర్ రిపోర్ట్ కొరాబరేట్ చేస్తే జ్యుడిషియల్ ఎంక్వైరీ విత్ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జ్ వేయమని చెప్పి మేము అడిగినాం. దాదాపు ప్రభుత్వం కూడా చేరే ఆదేశాల మేరకు మీరు చెప్పిన ఆదేశాల మేరకు పోతామని చెప్పి ఒప్పుకున్నది. మేము ఆఖరిన కూర్చునే ముందు కూడా తప్పకుండా వెయ్యాలి అని చెప్పి మేము అన్నాము. దాని మేరకు ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత స్పీకర్ గారు మీ ముందు మీ చేంబర్స్లో దీని గురించి ప్రభుత్వం ఆ రిపోర్టు అపోజిషన్ లీడర్స్ అందరి ముందు ఉంచడం జరిగింది, ఫ్లోర్ లీడర్స్ అందరి ముందు ఉంచడం జరిగింది. ఆ రిపోర్ట్ మేము చూసిన తర్వాత మేము చెప్పిన ఆర్గ్యుమెంట్స్కు ఆ రిపోర్ట్లో ఉన్న ఫైండింగ్స్ టోటల్గా కొరాబరేట్ అయ్యాయి అధ్యక్ష. ఒక్క ఈషన్ మాత్రం కూడా తేడా లేకుండా నూటికి 100 పాళ్ళు మేము చెప్పిన ఆర్గ్యుమెంట్స్ ఆ రిపోర్టు కొరాబరేట్ అయిన తర్వాత మళ్ళీ నిన్న కాక మొన్న ప్రభుత్వం అధికారులను కూడా పిలిపించి కొంత మాకేదో ఎక్స్ప్లెనేషన్ ఇప్పించే ప్రయత్నం చేశారు. ఆ ఎక్స్ప్లెనేషన్ అధికారుల దగ్గర విన్న తర్వాత జరిగిన ఇర్రెగ్యులారిటీస్ మేము అనుకున్న మోతాదు కంటే కూడా ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. మేమైతే అసెంబ్లీలో మాట్లాడింది, మేము ఎక్స్పోజ్ చేయగలిగింది, ఇట్స్ ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇప్పుడైతే ఇంకా చాలా ఎక్కువగా పోతూ ఉన్నది. కనీసం అంటే ప్రతి నెల 18 కోట్ల రూపాయలు ఎక్కడో పోతుంది అర్థం కావట్లేదు అధ్యక్ష. మొత్తం మీద రివిలేజ్ కార్పొరేషన్ లిక్కర్ కంపెనీస్కు అధికంగా పే చేస్తుంది అనే విషయం తేటతెల్లంగా అర్థమవుతుంది. మరి ప్రతి నెల 18 కోట్ల రూపాయలు బెవరేజెస్ కార్పొరేషన్ కొన్ని మద్యం కంపెనీలకు ఎక్కువగా పే చేస్తుంటే దానివల్ల కన్జ్యూమర్స్ నష్టపోతుంటే దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోతుంటే దీని గురించి సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీ వుడ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ అడ్వైజ్ ద గవర్నమెంట్ టు కమ్ ఫార్వర్డ్ విత్ సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీకి ముందుకు రమ్మని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. దయచేసి గమనించండి, మీరే గమనించండి. అసలు అధ్యక్ష ఇప్పుడు చిన్న చిన్న టెక్నికాలిటీస్ అన్నీ అడ్డం పెట్టుకొని ఈ ఇష్యూలో ఈ ఇష్యూ క్లోజ్ అయిపోయిందంటారు. అసలు డిస్కషన్ అనేది ఎప్పుడు క్లోజ్ చేసిన విషయం అధ్యక్ష? ఒక
వరసలు మేము ఇది రైట్ చేసింది. అంతకుముందు ఇన్కన్క్లూజివ్ 304ను ఇవాళ 0 ఓవర్లో మళ్ళీ రైట్ చేసింది. మేము ఆ విధంగా రైట్ చేస్తే మీరు పర్మిషన్ ఇస్తే అసలు ఇది మీరు ఎప్పుడో క్లోజ్ అయింది, దీని గురించి మాట్లాడకూడదు అని అంటారు. మంచిగా అధ్యక్ష, మరొకటి కమిషన్కు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి అన్న కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్, కమిషన్ ఎంక్వైరీ అన్న కమిషన్ ఎంక్వైరీస్ యాక్ట్, దానికి కోర్టుకు చాలా చాలా తేడా ఉన్నాయి అధ్యక్ష. ఇంకా ముందు కూడా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లోనూ దీని అంబిట్ వేరు. మేము ఏదేదైతే మొత్తం మీద ఎంక్వైరీ కావాలని చెప్పి అంటున్నామో అది ప్రతి నెల 18 కోట్ల రూపాయలు ఏబిసిడి అనే 4 వెరైటీస్కు సంబంధించిన 4 కేటగిరీస్కు సంబంధించిన లిక్కర్ సేల్స్లో వస్తున్న ఎక్సెస్ పేమెంట్ దానికి సంబంధించింది అధ్యక్ష. కోర్టులో ఉన్న చాలా స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ 3 కంపెనీస్కు సంబంధించిన ఇష్యూ ఒక్కటే, ఆ 2 సంవత్సరాలకు సంబంధించిన ఇష్యూ ఒకటే. మేము ఆ 2 సంవత్సరాలే కాదు, అంతకు ముందు సంవత్సరాలు, ఇప్పుడు ఈ వచ్చే సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఇష్యూలు అడుగుతున్నాం అధ్యక్ష. కాబట్టి దీనికి దానికి ఏమాత్రం సంబంధం లేదు అధ్యక్ష. దయచేసి ఇంకోటి కూడా అసలు కారణం లేకుండా సబ్సిడీస్ అనే ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. సబ్సిడీస్ అనే ఆర్గ్యుమెంట్ ఎప్పుడు అధ్యక్ష తీసుకురావాల్సింది? ఈ ఇష్యూ డిస్కషన్ వచ్చిందే ఎప్పుడో 2 రోజుల క్రితం. ఆ డిస్కషన్ రావాల్సిన రోజున సబ్సిడీస్ అవునా కాదా అని చెప్పి మనం ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయాల్సి వచ్చింది. అసలు సబ్సిడీస్ అనేది ఇటువంటి ఇష్యూలో రానే రాదు. ఫ్యాక్ట్స్ పైన ఎప్పుడైనా డిస్కస్ చేస్తూనే ఉన్నాం మనము. మీరు అలౌ చేశారు, ఫ్యాక్ట్స్ పైన డిస్కస్ చేశాము, అదంతా అయిపోయింది. దాని గురించి మళ్ళీ ఇప్పుడు సబ్సిడీస్ అంటారా అంటే అర్థమవుతుంది అధ్యక్ష. ఏదో ఒక విధంగా టెక్నికాలిటీస్ అడ్డం పెట్టుకుని ఈ ఇష్యూలో గవర్నమెంట్ ఈజ్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. మేము పారదర్శకత అని చెప్పి అంటాం. కేవలము పారదర్శకత, ఆ పారదర్శకత అనే వర్డ్ నోరు కూడా దాటిపోదు మాకు, మా పెదాలు కూడా దాటిపోదు. మేము అసలు పారదర్శకతకు మాకు అవకాశమే లేదు, మేము చెయ్యము అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం చాలా తప్పు అధ్యక్ష. దయచేసి లెట్ ది గవర్నమెంట్ ఫార్వర్డ్. ఎక్కడికి పోతున్నాయి అధ్యక్ష 18 కోట్ల రూపాయలు ప్రతి నెల? ఎక్కడ పోతుంది 18 కోట్లు ప్రతి నెల అంటే దాదాపు పర్మిషన్ ఇస్తే మీ సబ్జెక్ట్ మాట్లాడదు కదా. అదే చెప్తున్నారు కదండి, మైసూరారెడ్డి గారు అడిగారు, రాజశేఖర రెడ్డి గారు ఇంకా వారు లేచారు కదా మాకు మైక్ కట్ అయిపోతుంది. ఇక వారు లేచిన తర్వాత మైక్ అదేదన్నా మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? ఎప్పుడైతే మంత్రి గారు లేస్తే అప్పుడు మా మైక్ కట్ కావాలని వాళ్ళే వాళ్ళండి. మేము మాట్లాడుతుంటే మీరు ఇష్టం వచ్చినట్టు మైక్ కట్ చేయడం ఏం పద్ధతి కాలేదు. అదే ఎంక్వైరీలు కోర్టులో కేసులు పెండింగ్ గా ఉండగా ఎంక్వైరీలు వేసేది ఏమాత్రం కొత్త కాదు అధ్యక్ష. లాకప్ టెస్ట్ కేసుల్లో చాలా చోట్ల వేసాం, కనకదుర్గ ఆభరణాల కేసుల్లో ఎంక్వైరీలు వేసాం, చాలా వేస్తూనే ఉన్నాయి. ఇది ఏమాత్రం కొత్త కానే కాదు. ఇది దయచేసి లెట్ ది గవర్నమెంట్ నాట్ షీల్డ్ బై టు షీల్డ్ బిహైండ్ ద టెక్నికాలిటీ. లెట్ దెం కమ్ ఫార్వర్డ్. మాకు పారదర్శకత ఉంది అని చెప్పండి. 18 కోట్ల రూపాయల సంగతి తెలుసండి, ప్రతి నెల అధ్యక్ష, ఇది సంవత్సరానికి కూడా కాదు, ప్రతి నెల 18 కోట్లు. ఆవేశపూరితమైన ప్రసంగం మంత్రి గారు ఇచ్చారు. అధ్యక్ష నేను ఒకటి అడుగుతున్నా, తమిళనాడు మట్టుకే మనకంటే తక్కువ రేట్లతో కొంటుంది. తమిళనాడులో మట్టుకే ప్రొక్యూర్మెంట్ మనకంటే తక్కువ రేట్లో జరుగుతోంది అని ముఖ్యమంత్రి అని మంత్రి గారు అన్నారు. అధ్యక్ష విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమే మాక్డెవల్ బ్రాండీ కేరళలో 368 ఉంది, లోయెస్ట్ రేట్ ఇన్ సదరన్ ఇండియా. బ్యాక్ పైపర్ విస్కీ కేరళలో 441 ఉంది, దట్స్ ఆల్సో లోయెస్ట్ రేట్ ఇన్ సౌత్ ఇండియా. అధ్యక్ష ఒక్కటేమో ప్రభుత్వం ఒప్పుకుంటుంది, మిగిలిన రాష్ట్రాల కంటే మనం ప్రొక్యూర్మెంట్కు ఎక్కువ ఇస్తున్నాము అని. ప్రతి నెల ఆ విధంగా లెక్కేసుకుంటే కనీసం 18 కోట్ల రూపాయలు కనపడుతుంది. ప్రతిరోజుకి ఇది 40 లక్షల రూపాయలుగా లెక్కేసుకోవాలి. అధ్యక్ష మేము మాట్లాడుతుంటే వాళ్ళు చేస్తారు, భలే వాళ్ళండి మీరు.
ఇది ఎక్కడ చట్టం అండి? మేము మాట్లా వాళ్ళు మాట్లాడినప్పుడు మేము లేచామా? వాళ్ళు మాట్లాడినప్పుడు మేము లేయలేం కదా, మేము లేయలేదు కదా. మరి ప్రభుత్వం అధ్యక్ష మొత్తం మీద ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు, పరిపూర్ణ మద్యపాన నిషేధం ఇస్తామన్నారు ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు. అంతకుముందు రామారావు గారేమో సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే కాదు కాదు పరిపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు పరుస్తానని చెప్పి హెల్త్ పర్మిట్లు కూడా రద్దు చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ 100కి 100 పాళ్ళు బివరేజెస్ కార్పొరేషన్ ద్వారా బెస్ట్ ఆఫ్ ద సేల్స్ మెన్ గా వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష బెస్ట్ మార్కెటింగ్ వీరికంటే మరొకరు లేరు. రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను కాక రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ఎక్కడ పడితే అక్కడ కొల్లగొట్టడంలో వీరికంటే గొప్ప వాళ్ళు లేరు. 18 కోట్ల రూపాయలు అధ్యక్ష, ప్రతిరోజు 60 లక్షల రూపాయలు అధ్యక్ష, మాకు సంబంధం లేదంటున్నారు. మరి ఉన్నదంతా శాఖాహారులే, బుట్టలో రొయ్యలు మటుకు ఎక్కడ పోయాయని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష, దయచేసి చెప్పండి ఎక్కడ పోయాయి రొయ్యలు. మంత్రి గారు అంటున్నారు అసలు ఎక్కడే గాని ఏ తప్పు లేకపోయినా మేము కేవలం ఏదో కొన్ని కంపెనీలకు వత్తాసు పలకటానికి ఈ సభలో ఈ కార్యక్రమం చేస్తున్నామంటున్నారు. అధ్యక్షానే మనవి చేస్తున్నా, ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏదైతే మేము అడుగుతున్నామో ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి ఇచ్చే టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో ఇది కూడా చేర్చండి. మేమేమైనా 1-2 మద్యపు విక్రయదారులకు డిస్టిలరీలకు వత్తాసు పలకటానికి ఈ కార్యక్రమం చేశామా లేదా అనే విషయాన్ని కూడా ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో చేర్చండి, వెలుగులోకి తీసుకురండి. మా తరఫున మేము ఏదైనా తప్పులు చేసింటే ఆ తప్పులు కూడా వెలుగులోకి తీసుకురండి అధ్యక్ష, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. 93వ సంవత్సరం నుంచే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పన్నారు. 93వ సంవత్సరానికి సంబంధించిన విషయాలు కూడా ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో తీసుకురండి. 93వ సంవత్సరంలో ఎవరైనా తప్పులు చేసింటే ఆ తప్పులను కూడా వెలుగులేకి తీసుకురండి. వీఆర్ నాట్ ట్రయింగ్ టు హోల్డ్ బ్రీఫ్ ఫర్ ఎనీవన్. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ రోజు ఎవరైనా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అధికారులు కానీ ఎవరైనా తప్పు చేసింటే అది కూడా తీసుకురండి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు అని మేమల్లా అడిగేది. రొయ్యలు మాయం కాకుండా చూడండి మహాప్రభు అని, రొయ్యలు ఎక్కడికి వెళ్ళాయో తేల్చండి మహాప్రభు అని. ప్రతిరోజు 60 లక్షల రూపాయలండి, ప్రతి నెలకు 18 కోట్ల రూపాయలండి, ప్రతి సంవత్సరానికి 216 కోట్ల రూపాయలండి. గడచిన 3-4 సంవత్సరాలకు ఇది కలుపుకుంటే మాట్లాడుతూ అసలు మ్యాక్డోవెల్ కంపెనీ కోసమే వాళ్ళు మాట్లాడిన విషయాన్ని మాట్లాడితే కూడా మీరు అలా ఓడ చేయరు. మేమేం మాట్లాడుతున్నామో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆఖరికి మీరే విధంగా బిహేవ్ చేస్తున్నారనే విషయాన్ని కూడా ప్రజలు చూస్తున్నారమ్మా. మేము వాళ్ళు ఈ విధంగా మాట్లాడినారని చెప్పి చెప్తే కూడా మమ్మల్ని అలా చేయకపోతేటమ్మా. మా మీద అలిగేషన్ చేశారమ్మా, స్పెసిఫిక్ గా ఒకరు కాదు 1-2-3-4 అలిగేషన్ చేశారు. ఆ అలిగేషన్స్ గురించి కూడా మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వరా? వాళ్ళు అలిగేషన్స్ చేశారు తల్లి. వాళ్ళు చేసిన అలిగేషన్స్ ఉదయం రాష్ట్ర ప్రజలు అందరూ విన్నారు. ఈ హౌస్ లో ఏం జరుగుతున్నా, మేమేం మాట్లాడుతున్నా, మేం మాట్లాడింది వింటున్నారు, వారు మాట్లాడింది వింటున్నారు, మీరు మాట్లాడింది కూడా వింటున్నారమ్మా. మేము అందుకే చెప్పేది, వాళ్ళు ఇవాళ ఉదయం హౌస్ లో ఆర్డర్ లేకుండా ఉన్నా అంతకు ముందు ఎక్సైజ్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటల్లో మేము మ్యాక్డోవెల్ కంపెనీ కోసమే, వారి కొమ్ము కాయడం కోసమే ఇదంతా చేస్తున్నాము,
వారికి ఏదో ఒక విధంగా రివరేజెస్ కార్పొరేషన్ తీసివేసి ఫ్రీ సేల్ కోసము మేమేదో ప్రయత్నం చేస్తున్నాం అనే ఉద్దేశం వచ్చేటట్టు అనే అర్థం వచ్చేటట్టు మాట్లాడారమ్మా. సరే వినండి అమ్మా, మేము మాట్లాడేది వినండి. వాస్తవం అధ్యక్ష, నేను మనవి చేస్తున్నా అధ్యక్ష, ఈ విషయం మాట్లాడింది కేవలం మంత్రి గారు ఒకరే కాదు, ఎక్సైజ్ మంత్రి గారు ఒకరే కాదు, హోంశాఖ మంత్రి గారు అదే మాట్లాడతారు, రామకృష్ణుడు గారు అదే మాట్లాడతారు, రెవెన్యూ శాఖ మంత్రి అదే మాట్లాడారు. దయచేసి వినండి అమ్మా, ఇప్పుడు మొత్తం మధ్యలో అయ్యా మేము మాట్లాడుతున్నామమ్మా, మేము మాట్లాడినివ్వండి, మేము మాట్లాడినివ్వండి సార్, కూర్చోండి కూర్చోండి రామకృష్ణుడు గారు, మేము మాట్లాడుతున్నాం, మమ్మల్ని మాట్లాడినివ్వండి. ఆయన గారు లేస్తే మీరేమో ఒకటే చూస్తారు, మైక్ ఇక్కడ కట్ అయిపోతుంది మాకు. తప్పమ్మా ఇది, మేము మాట్లాడేటప్పుడు మాకు ఎందుకు మైక్ కట్ కావాలి? మైక్ లేదండి మీకు, మైక్ లేదా మీకు? అంత కోపం అయితే ఎట్లా తల్లి, అంత కోపం అయితే ఎట్లా? ఇప్పుడు వస్తుంది మైకు, ఉదయం నుంచి వచ్చిందా మాకు మైకు? ఉదయం నుంచి మాకు మైక్ వచ్చిందా? ఎన్నిసార్లు మా హౌస్ లో ఆర్డర్ లేనప్పుడు నాలుగు సార్లు వాళ్ళు మైక్ ఇస్తారు, ఏ పద్ధతిలో ఇస్తారు? అంత కోపం ఎందుకు మీకు? అసలు స్పీకర్ లో ఉన్న వాళ్ళు, స్పీకర్ చైర్ లో ఉన్న వాళ్ళు అంత కోపం తీసుకోవచ్చునా?